అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? నిన్న ఈరోజు పత్రికల్లో కానీ కొన్ని మీడియా ఛానల్స్లో కానీ వచ్చినటువంటి వార్తల్ని నేను ఖండిస్తున్నాను పూర్తిగా. అవాస్తవమైనటువంటి వార్తలు రావటం జరిగింది, కొంత బాధ కలిగిస్తూ ఉన్నాయి. జరిగినటువంటి ఏదైతే కుటుంబ సభ్యుల మీద వార్తలు వచ్చినాయో ఆ రోజు యాదృచ్ఛికంగా జరిగినాయి తప్ప, ఆ రోజు ట్రాఫిక్ విషయాల మీద మాట్లాడదామని పోలీసులు రమ్మటం జరిగింది. సిఐ కానీ ఎస్ఐలు కానీ పట్టణంలో కానీ ట్రాఫిక్ విషయాలు మాట్లాడదామని రమ్మంటే యాదృచ్ఛికంగా ఈ మండల పార్టీ ప్రెసిడెంట్లు కేక్ తీసుకొస్తే వాళ్ళు అక్కడ నిలబడటం యాదృచ్ఛికమే తప్ప, అది కావాలని వాళ్ళు రావటమో లేకపోతే బహిరంగ ప్రదేశాల్లోనో కాదు. ఇంటిలో ట్రాఫిక్ విషయాల మీద చర్చించడానికి రమ్మన్న సందర్భంలో యాదృచ్ఛికంగా జరిగింది, కానీ దాన్ని కూడా నేను సమర్థించటం లేదు. అయినా దాన్ని మరొక రకంగా చిత్రీకరించి ట్రాన్స్ఫర్స్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, అదేవిధంగా అక్రమ వ్యాపారాలు కొమ్ముగాస్తున్నారని పత్రికల్లో రావటం చాలా బాధ కలిగించినాయి. వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు, హైదరాబాదులో ఉంటున్నటువంటి వారి మీద ఈ విధంగా బురజల్లటం అనేటువంటిది వాస్తవాలు తెలుసుకోకుండా రాయటం కానీ మీడియాలో చూపించడం కానీ దాన్ని మళ్ళీ డిస్కషన్స్లో పెట్టి ప్రతిష్టను దెబ్బతీయటంలో కానీ చాలా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే సందర్భం లేకుండా, వారి జోక్యం లేకుండా, ఎక్కడ కూడా వారి ఇంటర్ఫిరెన్స్ లేకుండా హైదరాబాద్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులపై ఈ విధంగా రావటం అనేటువంటి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రెండు, ఎక్కడైనా ట్రాన్స్ఫర్స్లో కానీ వారు ఎక్కడైనా జోక్యం ఉంటే నిరూపించమని అంటున్నాను, నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికే కాదు పార్టీకి కూడా రాజీనామా చేస్తాను. నా గుండా పార్టీకి నష్టం జరగడానికి వీల్లేదు, నా గుండా ఎమ్మెల్యేకి మచ్చబడటానికి కూడా వీల్లేదు. అంత స్పష్టంగా ఉన్నాను. రాజకీయాల్లో జీవితాలు త్యాగం చేశాం, త్యాగాలతో పాటు ఎన్నో రకాలుగా ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడటం కూడా జరిగింది. గత 5 ఏళ్లలో వైసీపీ పార్టీ కానీ దానికి అనుబంధమైనటువంటి పత్రికలు ఛానల్స్ కానీ అనేక రకాలైనటువంటి అవాస్తవాలు ప్రచురించి కుటుంబ సభ్యుల్ని అప్రదిష్ట పాలు చేశారు, అనేక రకాలుగా తప్పుడు వార్తలు రాశారు, అనేక రకాలైనటువంటి అవాస్తవాలు రాశారు. అయినా కూడా 5 ఏళ్లలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కటి కూడా నిరూపించలేకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా నిరూపించలే 5 ఏళ్ళు. చివరికి నా ఫోకస్ డైవర్ట్ చేయడానికి నా కుమారుణ్ణి అక్రమ కేసులో ఇరికించారు, కోర్టు చివాట్లు కూడా పెట్టింది. ఏ సంబంధము లేని షరతునే కస్టడీకి ఏ విధంగా ఇవ్వాలి, మీకు చట్టబద్ధత లేదు ఈ కేసుల్లో షరతుని ఇన్వాల్వ్ చేయటానికి, సంబంధం కూడా లేదు. అటువంటిది కోర్టులో చివాట్లు తింది ప్రభుత్వం, గత ప్రభుత్వం. తీరా కోర్టులో, హైకోర్టులో కూడా ఆ కేసును కొట్టివేయటం కూడా జరిగింది. ఆ రకంగా గత ప్రభుత్వం 5 ఏళ్ళు దానికి అనుకూలమైన పత్రికలు, దానికి అనుకూలమైన ఛానల్స్ అవాస్తవాలు ప్రచురించి కుటుంబ సభ్యుల్ని అప్రదిష్ట పాలు చేశారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటా ఉంటే, నిన్న కమ్మవారిపాలెం ఏదైతే స్వర్గసీమ మన చంద్ర శ్రీనివాసరావు గారి యొక్క మ్యారేజ్ రిసెప్షన్ రావటం జరిగింది. ఆ తెల్లారే బర్త్డే, నేనే ఎప్పుడు బర్త్డే వేడుకలు జరుపుకోలా, చిలకలూరిపేటలో నేనే ఎప్పుడు ఈరోజు బర్త్డే వేడుకలు జరుపుకోలా. మా ఇంట్లో అటువంటి మేము ఎప్పుడు ఇష్టపడం. నిన్న జరిగినటువంటిది కూడా
కాకతాళీయంగా జరిగింది తప్ప బర్త్డే వేడుకలు జరుపుకోవడానికి నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఇష్టపడం. మీ పత్రికల వాళ్ళు, మీ ఛానల్ వాళ్ళు, మీ యాడ్ల కోసం ఈ రోటరీ క్లబ్ వాళ్ళు, లేకపోతే వాటిని ఫ్లేరప్ చేసి పబ్లిక్ నుంచి వచ్చేటువంటిది దానికే తప్ప మాకు ఏనాడు బర్త్డేలు జరుపుకోవాలనేటువంటి కోరికలు ఏనాడు లేవు. సాధారణంగా ఉండాలనేటువంటిదే నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ. అటువంటి ఇంట్లో జరిగినటువంటి దాన్ని నేను సమర్థించను కానీ దాన్ని అంత పెద్ద ఇష్యూ చేసి దానికి మళ్ళా ట్రాన్స్ఫర్స్లో జోక్యం ఉంది, దీన్ని అక్రమ వ్యాపారాలు కొమ్ముగాయాల్సిన కర్మ నా రాజకీయ జీవితంలో ఉండదని నేను తెలియజేస్తున్నాను. అక్రమ వ్యాపారాలు కొమ్ముగాయాల్సిన అవసరం మా కుటుంబానికే లేదు. ఐదేళ్ళు ఆ ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డాం. తెలుగుదేశం పార్టీలో ఐదేళ్ళు అనేక ఇబ్బందులు పడ్డ వ్యక్తుల్లో మొదటి వ్యక్తిని నేను. కుమారుడు జైలుకు పోవచ్చు, పరిశ్రమల దగ్గర రోజు సమస్యలు సృష్టించవచ్చు, ఏ విధంగా పరిశ్రమల్ని మూసివేయాలనేటువంటి కుట్ర ఎన్ని రకాలుగా చేశారు, ఎన్ని దాడులు చేయించారు, ప్రతిరోజు ఏ రకంగా హింసించారు. తెలుగుదేశం పార్టీలో సఫరర్స్లో టాప్ నష్టపోయిన వాళ్ళలో కావచ్చు, అనేక ఇబ్బందులు పడ్డవాళ్ళలో నాయకుల్లో కావచ్చు, టాప్ 10లో ఉండేటువంటి వాళ్ళలో నేనున్నాను. అటువంటిది ఆనాడు ప్రతిపక్షంలో, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ పత్రికల్లో అవాస్తవాలు రాసి అప్రదిష్ట పాలు చేశారు. ఈనాడు తిరిగి మరలా కూడా లేని, అంటే నేను పత్రికల్ని ఛానల్ని బ్లేమ్ చేయను, కరెక్షన్ చేయవలసినటువంటి అవసరం నా మీద ఉంది కాబట్టి కరెక్షన్ చేస్తున్నా. కరెక్షన్ అంటే నా సైడ్ నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. లేనటువంటి నా కుటుంబ సభ్యుల్ని ఇక్కడ ఉన్నట్టు చిత్రీకరించటం, హైదరాబాద్లో ఉంటా ఉంటే అన్నిట్లో జోక్యం అంటే ఏ ఒక్క ఆఫీసర్ కానీ ఏ ఒక్క బదిలీలో వారి జోక్యం ఉంటే నిరూపించమంటున్నాను నేను. ఈరోజు సాయి కార్తీక్ ఉంది, ఎందుకంటే ఇది ఒక కామన్ అయిపోయింది. ఒక ఎమ్మెల్యే మీద బురద జల్లటం అనేటువంటిది కామన్ అయిపోతూ ఉంది. సాయి కార్తీక్లో డబ్బులు తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు, బురద మాత్రం నా మీద జల్లుతూ ఉన్నారు. నాకేం సంబంధం అని నేను అడుగుతూ ఉన్నాను. డబ్బులు ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు, తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో ఎమ్మెల్యేకి ఏమి సంబంధం అని నేను అడుగుతూ ఉన్నా. అంటే ఇక సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టేసి బురద జల్లటమేనా? ఆర్థిక లావాదేవీలతో నాకేంటి సంబంధం? నేను అవిసాయ పదంలో ఇద్దరు అన్నదమ్ములు తగాదా? ఇద్దరు వచ్చి పరిష్కారం చేయమంటే ఎవరితో సాధ్యమవుతుంది అంటున్నాను. ఆర్థిక సంబంధమైనటువంటి అంశాలు ఎవరికి సాధ్యమవుతుంది? ఏ ఎమ్మెల్యే కూడా పరిష్కారం చేయలేడు. ఎమ్మెల్యే మీద ఎందుకు బురద జల్లుతున్నారు? కనుక ఏంటంటే ఇప్పుడు సాయి కార్తీక్ నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా సోషల్ మీడియాలో బురద జల్లుతూ ఉన్నారు. ఆ విధంగా ప్రతి ఆర్థిక పరమైనటువంటి అన్ని ఎమ్మెల్యేకి బురద జల్లుతూ ఉంటే, సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేస్తూ ఉంటే, ఎవరైనా వస్తే న్యాయం చేయమని పోలీసులకు చెప్తాం, ఎవరు వచ్చినా జస్టిఫై చేయమంటాం. గ్రౌండ్ రియాలిటీ చూసుకొని ఎవరిది న్యాయం అయితే వాళ్ళకి న్యాయం చేయమంటాం. ఇటీవల పత్రికల్లో ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తున్నారా, ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేస్తున్నారా కూడా కొన్ని పత్రికలు అర్థం కావట్లేదు. రాజకీయాల్లో నీతికి నిజాయితీకి కూడా విలువలు లేకుండా పోతూ ఉన్నాయి. రాజకీయాల్లో నీతికి నిజాయితీకి కూడా విలువలు లేకుండా పోతూ ఉన్నాయి. పాల్పడాల్సినటువంటి అవసరం లేదు. ఏదైనా ఇవ్వటం తప్ప చేయిజాపే అలవాటే లేదు. ఇది మీ ద్వారా
ఎందుకంటే కొంత ప్రతిష్టకు భంగం కలిగింది కాబట్టి మీ ద్వారా మా పార్టీకి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు నా నిజాయితీ ఏంటో తెలుసు కాబట్టి మీ ద్వారా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఏ ఇద్దరి మధ్య తగాదాలు వచ్చినా ఎమ్మెల్యేని ఫోకస్ చేయటం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. ఇక్కడే కాదు 175 నియోజకవర్గాల్లో కూడా నేను చెప్పేది ఒక చిలకలూరుపేటే కాదు. ఎవరైనా ఎమ్మెల్యే దగ్గరకు వస్తారు చెప్పమని, దాన్ని న్యాయం చేయమని చెప్తాం. అంతవరకే చెప్తాం కానీ వన్ సైడ్ నువ్వు చేసేవేమి చెప్పే అవకాశం ఎవరికి ఉండదు. అటువంటిది ప్రతి చిన్న విషయాన్ని ఎన్ఆర్ఐలు అని చెప్పేమో సోషల్ మీడియాలో వాళ్ళు కొంత వాళ్ళకు వాస్తవాలు తెలియకుండా ఎవరో ఒక వ్యక్తి చెప్పినటువంటి దాన్ని ఎన్ఆర్ఐ సోషల్ మీడియానో ఎన్ఆర్ఐనో తప్పు చేస్తేనో డబ్బులు ఇవ్వాల్సి ఉంటేనో కూర్చోబెట్టి పరిష్కారం చేసుకోమంటాను. నేను ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు చూసుకోవాలి, మాకేంటి సంబంధం మధ్యలో? ఈ మధ్య ప్రతిదానికి కూడా ఎన్ఆర్ఐ అని చెప్పి సోషల్ మీడియా అని చెప్పి తప్పు ఒప్పు చూడకుండా సోషల్ మీడియాలో ఏది పడితే అది రాసేసి వాస్తవాల్ని కప్పిపుచ్చే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. వాస్తవాల్ని కప్పిపుచ్చుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ గత నిన్న కానీ ఈరోజు కానీ వచ్చినటువంటి వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీసులు కూడా ట్రాఫిక్ విషయాల మీద మాట్లాడదామంటే వచ్చారు, నేను మాట్లాడి వెళ్ళినాక వాళ్ళు కాకతాళీయంగా జరిగింది తప్ప అది ఇంట్లో, దాన్ని కూడా నేను సమర్థించను. నేను కూడా దాన్ని నేను ఇప్పుడు కూడా సమర్థించడం లేదు. పుట్టినరోజు వేడుకలు జరుపుకునేటువంటి సంస్కృతి మా కుటుంబంలోనే లేదు. కాబట్టి ఇటువంటి వార్తల్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఎవరైనా ఈ నిన్న ఈరోజు చేసినటువంటి వాటికి ఎవరి ద్వారా ఏ న్యూస్ ఛానల్లో ఏ పత్రికల్లో వచ్చినాయో వారినే మరలా తిరిగి నేను ఇచ్చినటువంటి దాన్ని కూడా చెప్పినటువంటి వార్తలను కూడా మళ్ళా తిరిగి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయమని నేను కోరుతా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.